హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది గమనించండి, ఇప్పుడు మనం మంచి రుచికరమైన, అందంగా ఉన్న, అందరూ ఇష్టపడే వెజ్ రైస్ చేసుకుందామండి. దీనికి ఎక్కువ సామాన్లు వేసుకున్నా వేసుకోవచ్చు, లేదా కొద్దిగా సామాన్లతో సరిపెట్టుకోవచ్చు. బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయ, టమాటా, కొలతలంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవండి. మీకు కావలసిన ఫ్లేవర్, కావలసిన రుచిని బట్టి ఇలా క్యారెట్ మీద తొక్క తీసేసి చక్కగా ఒకే సైజ్ ముక్కలు తొరుక్కోవాలండి. అలాగే బీట్రూట్ కూడా మీద తొక్క తీసేసి చూపించిన పరిమాణం ముక్క అయితే బాగుంటుందండి. అలాగే బంగాళాదుంపలు కూడా పలుకులు మాత్రం ఒక 50 గ్రాములు తీసుకుంటే చాలు. అల్లం కొంచెం ఎక్కువ తీసుకుంటే చల్లని సమయంలో వచ్చే కఫాన్ని, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ కూడా ఎక్కువ అవసరం లేదు, 50 గ్రాములు సరిపోతుంది. కారం, పచ్చిమిర్చి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువగా స్పైసీ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంప అన్నీ సమాన ముక్కలు వచ్చేట్టుగా చక్కగా తరుక్కొని అల్లాన్ని ఇలా దగ్గరగా తొరుక్కుంటే మీరు రైస్లో తినేటప్పుడు మీకు ఇబ్బంది ఉండదండి. ఇది సాఫ్టీ రైస్ అండి, మెత్తగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఘాట్ ఉండదండి. ఇలా చేసుకుంటే మీకు కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలో ఒక 2 చెంచాల వరకు నూనె వేసి, ఆ సైజు దాల్చిన చెక్క ముక్కలు 2 వేసి, ఒక 6 నుంచి 8 వరకు లవంగా ముక్కలు వేసి, ముందుగా దగ్గరగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి కాస్త నూనె వేడెక్కినవ్వాలి. ఇలా నూనె వేసి చేసుకోవచ్చు. లేని పక్షంలో మీకు ఇంకా స్పైసీ రుచిగా కావాలి, స్పైసీగా కావాలి అనుకుంటే మిరియాలు యాడ్ చేసి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకొని చేసుకుంటే స్పైసీగా వస్తుందండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇందులో నెయ్యి వాడడం లేదండి. అలా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా పోపులు వేసినట్టుగా కాస్త రుచి వచ్చేట్టుగా, పోపు వాసన, లవంగాలు మిరియాల వాసన, మసాలా వాసన లేకుండా మసాలా రుచితో మంచి టేస్ట్గా ఉంటుందండి. ఆవాలు కూడా వేసేస్తే మీకు రైస్ పూర్తి అయ్యేసరికి ఆవాలు కాస్త ఉబ్బుతాయండి, రైస్లో అందంగా కనిపిస్తాయి ఆవాలు కూడా. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి తర్వాత మీరు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకుంటే మీరు పోపు కోసం వేసుకున్న నూనె, అదే లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకోవచ్చు. యాలకులు వేసుకుంటే కొంచెం టేస్ట్ మారుతుంది. ఇక్కడ ఒక్క లవంగాలు మాత్రమే వాడామండి, లవంగాలు, దాల్చిన చెక్క మాత్రమే వాడాం. మసాలా దినుసులు ఏవి ఎక్కువగా వాడలేదు. తర్వాత పలుకులు వేస్తారు. మీరు వేసే పలుకులు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు మొత్తం అన్నింటికి నూనె పట్టేలా చక్కగా కలుపుకొని, ఎక్కువ నూనె వేసుకోకుండా చక్కగా కలుపుకుంటే, ఎక్కువ నూనె వేసుకుంటే రైస్ ఉడకటానికి తేడా వస్తుందండి. ఒక్కొక్కసారి ఉడకొచ్చు కానీ ఒక్కొక్కసారి మాత్రం పలుకుండిపోతుంది. ఇలా చక్కగా పలుకులను కూడా వేసేసి పలుకులు నూనెలో కాస్త వేగనివ్వాలండి. కాస్త వేగిన తర్వాత పలుకుల్ని కొంచెం చిటపట్టాడలాడే వరకు ఉంచితే పలుకుల ఫ్లేవర్ కూడా వస్తుందండి. అప్పుడు మీల్ మేకర్స్ వేడి నీటిలో నానబెట్టి ఉంచారు కదా, వేడి నీటిలో నానబెట్టి ఉంచిన మీల్ మేకర్స్ని ఇందులో వేసుకొని మొత్తం అంతటికి ఆయిల్ పట్టేలా, మీల్ మేకర్స్ నూనెలో వేగేటట్టుగా, మరి చితికిపోవంటే ఇబ్బంది ఏమి ఉండదు, మీల్ మేకర్స్ పితికిపోవడానికి అవకాశం అయితే లేదు. ఎక్కువసేపు నానితే విడతాయేమో కానీ మీల్ మేకర్స్ మహా అయితే ఒక 10-15 నిమిషాల కన్నా ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు, వేడి నీటిలో వేస్తారు కాబట్టి. తర్వాత కుక్కర్లో ఉడుకుతుంది కాబట్టి మీకు మీల్ మేకర్ పాడవదు, మీల్ మేకర్కి తగిన నీరే పడుతుంది.
నీరు ఎక్కువ పెడితే మీల్ మేకర్ రుచి పోతుంది. ఇవి వేసేసిన తర్వాత కలిపిన తర్వాత బంగాళాదుంపలు, బంగాళాదుంపలు వేసిన తర్వాత క్యారెట్ బీట్రూట్ రెండు ఒకేసారి వేసేవచ్చండి. బంగాళాదుంపలు క్యారెట్ బీట్రూట్ మూడు ఒకేసారి వేసినా ఇబ్బంది ఏమీ లేదండి. మొత్తం అన్నీ నూనెలో కాస్త వేగాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదు. వేగాల్సిన ముఖ్యంగా వేగాల్సింది పలుకులు మాత్రమే. లేదు కాదు అనుకుంటే పలుకులు నానబెట్టుకుంటే అవి కూడా వేగాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఇవి జస్ట్ అలా వేడిని నూనె తగిలేసేసరికి ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయండి. క్యారెట్టు, బీట్రూటు, బంగాళదుంప, ఉల్లిపాయ, మీల్ మేకరు, లవంగ, దాల్చిన చెక్క వీటి ఫ్లేవర్లు అన్నీ బయటకు వచ్చేస్తాయండి. ఇలా కాస్త కలిపిన తర్వాత టమాటాలు వేసుకుంటే టమాటాలు కూడా బగ్గాల్సిన అవసరం అయితే లేదండి. ఒకసారి కలిపేస్తే మీరు ముందుగా వేసుకున్న ఆయిల్ కాస్త వీటికి పట్టిందనుకోండి, వీటికి పడితే కాస్త మగ్గుతాయి కానీ మగ్గినట్టు కనిపించవు, ఫ్లేవర్స్ మాత్రం బయటకు వస్తాయండి, మంచి వాసన వస్తుంది. మంచి వాసన వచ్చేంత వరకు కాస్త కలిపి, కలిపించిన తర్వాత ఒక 250 గ్రాముల బియ్యం సిద్ధం చేసుకొని ఇలా కలిపిన తర్వాత ఒక చెంచాన్నర 2 చెంచాల వరకు మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఉప్పు వేసుకుంటారు. ఉప్పు వేసుకుంటే ఇవి ఉడకాల్సిన ఉడుకుతాయి. మీరు రైస్ ఉడికిన తర్వాత ఉప్పు కలపడానికి కలపాలనుకుంటే మొత్తం రైస్ మొత్తం గుండగుండగా అయిపోతుంది, నూకలా తయారవుతుంది, అప్పుడు తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. రైస్ షేప్ కనిపిస్తే తినడానికి బాగుంటుంది. కాబట్టి రైస్ని కడగాల్సిన అవసరం, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా రైస్ని వేసేసి పాలిష్ బియ్యం అయితే మంచిది, లేదు బాస్మతి బియ్యం తీసుకున్నా సంతోషమే. బాస్మతి రైస్ని తీసుకున్నా కాస్త పొడుగ్గా అందంగా వస్తుంది. మొత్తం బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేకుండా కడగకుండా వేసేసి మొత్తం కలిపేసేయాలండి. మొత్తం ఆయిల్ అంతా బియ్యానికి కూరలకి పెట్టేలా, ఇంకా కూరలు కావాలంటే వేరే కూరలు, క్యాబేజీ పువ్వు కానీ, క్యాబేజీ బుట్ట కానీ, ఇంకేమైనా మీకు ఏ కూరలు కావాలంటే ఆ కూరలు, జిగట రాని కూరలు వేసుకుని చక్కగా దొండకాయ వేసుకోవచ్చు. బెండకాయ పనికిరాదండి, బెండకాయ వేసుకుంటే రైస్ పాడవుతుంది. ఇలాంటి కూరలు ఏమైనా వేసుకొని చక్కగా రైస్ మొత్తానికి, కూరల మొత్తానికి ఆయిల్ పెట్టేలా కలిపేసేసి, అప్పుడు మీరు ఎన్ని గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నారో 250 గ్రాములు అంటే 1/4 కేజీ బియ్యం తీసుకున్నప్పుడు 500 ml నీళ్లు వేసి మరి కొంచెం నీళ్లు వేయాల్సి ఉంటుంది. 250 ml నీళ్లు వేసేస్తే మీకు రైస్ చక్కగా ఉడుకుతుందండి. మొత్తం అంతటిని ఒకసారి కలిపేసేసి మీకు అవసరము అనుకుంటే ఒకసారి ఉప్పు టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి టేస్ట్ని బట్టి వేసుకోండి. అప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఆగాలండి. 1 విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉంచితే మీరు బూత తీసేసరికి రైస్ అలా సిద్ధమవుతుందండి. నెమ్మదిగా ఒకసారి కలిపేసేసి కింద నుంచి మీద వరకు ఒకసారి కలిపేస్తే చక్కగా రుచిగా అందమైన సాఫ్ట్గా పెద్ద రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్యప్రాణులను కాపాడండి, జరచరాలను కూడా కాపాడండి.